हेलो फ्रेंड्स, वेलकम टू स्वप्नास ब्यूटी केयर। ఈ రోజు అందరూ చాలా మంది నన్ను హెర్బల్ ప్యాక్ కావాలి, దానికి ఏమేమి యూస్ చేస్తారు, ఏమేమి ఐటమ్స్ కావాలి అని అడిగారు। వాళ్ళ కోసం నేను హెర్బల్ ప్యాక్ రెడీ చేస్తున్నాను। ఈ రోజు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటివి అనేటివన్నీ మీకు చూపించబోతున్నాను। ప్యాక్స్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇవన్నీ ఇంట్లో ఉండేటివే, చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు। అన్ని ఒక్కొక్క కప్ తీసుకోండి। ఇది అలసందలు అంటారు వీటిల్ని, ఇది ఒక కప్ తీసుకోవాలి। ఇది కస్తూరి పసుపు అండి, కస్తూరి పసుపు ఒక కప్ తీసుకోండి। ఇది శనగపప్పు అండి, ఈ శనగపప్పు కూడా ఒక కప్ అన్నమాట। గ్రీన్ మూంగ్ దాల్ అంటారు కదా అదన్నమాట, ఇది కూడా ఒక కప్ తీసుకోండి। ఈ ఎర్ర కందులు ఒక కప్ తీసుకోండి। ఈ గోధుమలు ఒక కప్ తీసుకోవాలి। మెంతులు ఒక కప్ తీసుకోండి। ఫేస్ ప్యాక్ కి చాలా బాగా పింపుల్స్ కి అయ్యి యూస్ అవుతుందన్నమాట ఇది। ఇది బియ్యం అండి, నానబెట్టి ఈ ఆరబెట్టి ఎండలో పెట్టుకుంటాం కదా ఆ బియ్యం అన్నమాట, తడి బియ్యంని ఎండబెడతాం కదా అది బాగా ఎండిన తర్వాత ఒక కప్ తీసుకోండి। ఈ మినపప్పు, పొట్టు ఉండే పప్పు తీసుకుంటే బాగుంటుంది ప్యాక్ కి, ఇది కూడా ఒక కప్ తీసుకోండి। ఈ బాదం పప్పు బాగా ఫెయిర్నెస్ కి, పిగ్మెంటేషన్ కి, అంటే మంగులానగా ఇలా నల్లగా మచ్చలు అవన్నీ వచ్చేస్తుంటాయి కదండి పొల్యూషన్ వల్ల, దానికి బాగా యూజ్ అవుతుందన్నమాట, ఇది కూడా ఒక కప్ తీసుకోండి। ఆల్మండ్స్, ఇది ఆరెంజ్ తొక్కలండి, మీరు ఆరెంజ్ గాని తీసుకున్నప్పుడు ఈ తొక్కల్ని బాగా ఎండబెట్టి బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని దంచి పౌడర్ చేసి మిక్సీకి వేసుకోండి। ఇది కూడా పింపుల్స్ ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుందన్నమాట, చాలా బాగా మంచిగా పనిచేస్తుంది ఫేస్ కి, ఇది కూడా యూజ్ చేసుకోండి। కొంచెం ఎక్కువ ఐటమ్సే కానీ అది బాగా స్టోర్ చేసి పెట్టుకొని రోజు మీరు ప్యాక్ వేసుకున్నా పర్వాలేదు, లేదు మాకు అంత టైం లేదు అంటే వీక్లీ వన్స్ అయినా వేసుకోండి, లేదు వీక్లీ ట్వైస్ అయినా, మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, అది నైట్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, ఏ టైంలో అయినా కానీ మీరు ప్యాక్ వేసుకొని తప్పకుండా మీ స్కిన్ ని, మీ గ్లోని బాగా ఇదిగా చేసుకోండి। అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్సే, తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి, మీ స్కిన్ చాలా గ్లోగా ఉంటుంది। మరీ మీకు పింపుల్స్ ఉండే వాళ్ళు తప్పకుండా రెగ్యులర్ గా వాడండి, ఒక 15 డేస్ లో మీ పింపుల్స్ అన్ని తగ్గడం మీరే చూస్తారు, అది ఎలా ఏంటి అనేది, అంత బాగుంటుంది ఈ ప్యాక్. ఇది ప్యూర్ హెర్బల్ అండి, పిల్లలైనా వాడచ్చు, అబ్బాయిలైనా వాడచ్చు, అమ్మాయిలు అందరూ, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వాడచ్చు। అలాంటి ప్యాక్ మీరు తప్పకుండా ట్రై చేయండి। స్కిన్ ఎవరికైనా డ్రైగా ఉంది, లేదు రింకిల్స్ వచ్చేసినాయి, పెద్దవాళ్ళకి కొంచెం లూజ్ అయిపోయింటుంది స్కిన్, వాళ్ళు వాడినా కానీ ఇది మెరాకిల్ అనమాట, చాలా బాగా గ్లో వస్తుంది, స్కిన్ టైట్ అవుతుంది, ఇది మీరే చూస్తారు। అలా స్కిన్ లూజ్ అయిన పెద్దవాళ్ళకి ఒకసారి మీరు 15 to 20 minutes అనమాట ఈ ప్యాక్ వేసుకునేది, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, మంచి షైనింగ్ వస్తుంది, మంచి గ్లో ఉంటుంది, మీరే చూస్తారు, అబ్బాయిలైనా వాడచ్చండి ఇది హెర్బల్ ఫేస్ ప్యాక్. ఇప్పుడు చూసేద్దాం అండి, మీరు ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, అవన్నీ నేను ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నానమాట। ఇది 2 types చేసుకున్నానండి, ఇది పసుపు వేసాను, ఇది మనం లేడీస్ యూజ్ చేసుకోవచ్చు, అమ్మాయిలకి పిల్లలకి ఎంతను, ఇది పసుపు లేకుండా ఈ కస్తూరి పసుపు మిక్స్ చేయకుండా ఉండేది జెంట్స్ వాడుకోవచ్చు కాబట్టి మగ పిల్లలకి అవి పసుపు వేయకుండా నేను ఈ ప్యాక్ చేశాను, సేమ్ అన్నీ కానీ పసుపు ఒకటి, కస్తూరి పసుపు ఒకటి అవాయిడ్ చేశానన్నమాట దీంట్లో, ఇందులో ఉంది, ఇది అమ్మాయిలు ఇంతే అండి, సేమే కాకపోతే పసుపు ఒక్కటి వేయట్లేదు। ఇదిగోండి ఇప్పుడు నేను ఇది ఎలా ప్యాక్ ప్రిపేర్ చేసుకొని ప్యాక్ వేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి మనం ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మనం చూసేద్దాము।
సింపుల్ అండి, ఏం లేదు. దీంట్లో బాగా గ్లో ఉంటుంది కాబట్టి 2 స్పూన్స్ నేను మిల్క్, చూడండి ఇది 2 స్పూన్స్ మిల్క్ వేసుకున్నాను ఒక కప్లో. ఫేస్కి నెక్కుకి కావాలంటే 2-3 స్పూన్స్ వేసుకోండి మీరు. ఇందులో పసుపు వేసున్నామండి ఈ ప్యాక్లో. మీకు ఎంత కావాలి అంటే అంత, హ్యాండ్స్కి ఫేస్కి నెక్కి ఎక్కడెక్కడ మీకు కాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చండి. డెడ్గా ఉంటే స్కిన్ డ్రైగా ఉంది అని అంటే మనం మిక్స్ చేసుకోవడం అయిపోయింది. ఒక్కటి యాడ్ చేద్దాం, కొంచెం హనీ. ఒక 1/2 స్పూన్ హనీ ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మీకు ఇంకొక విషయము, ఇది పింపుల్స్ ఉన్నాయి అననే వాళ్ళు బాగా అప్లై చేసుకుంటూ ఉండండి రెగ్యులర్గా. దీన్ని ఏం చేయాలి అని అంటే, పింపుల్స్ ఉండే వాళ్ళు కొంచెం ఎక్కడ పింపుల్స్ ఉన్నాయో అక్కడ బాగా ఇలా ఆ పింపుల్స్ పైన బాగా పెట్టేయండి. పింపుల్స్ ఉండే వాళ్ళు పాలు యాడ్ చేసుకోవద్దండి, పెరుగు కానీ మజ్జిగ కానీ ఉంటాయి కదా దాన్ని యాడ్ చేసుకోండి. పింపుల్స్ ఉండే వాళ్ళు మాత్రం పెరుగుతో ప్యాక్ కలుపుకోండి. పింపుల్స్ లేవు అని అనేవాళ్ళు పాలతో ప్యాక్ని యాడ్ చేసుకోండి, మిక్స్ చేసి పెట్టుకోండి. ఈ ప్యాక్ని 15-20 మినిట్స్ వరకు అప్లై చేసి వదిలేయండి. చూడండి మనకు పైకి కనపడలేదు కానీ అప్లై చేయగానే పసుపు చూడండి ఎలా కనపడుతుందో. అంతే, చాలా మంచి వాసన కూడా ఉంటుందండి, చాలా మంచిది కూడా స్కిన్కి ఈ కస్తూరి పసుపు అనేది. ఇది హెర్బల్ ఫేస్ ప్యాక్ అండి, ఇది ఎవరు చూపించుండరు ఇన్ని ఐటమ్స్తో. మీరు తప్పకుండా ఇవన్నీ ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు తప్పకుండా ఇవి స్కిన్కి బాగా యూజ్ అవుతుంది, మంచి షైన్ వస్తుంది, బాగా స్కిన్ టైట్ అవుతుంది. ముఖ్యంగా చూడండి ఏదన్నా పిగ్మెంటేషన్ ఉన్నా పింపుల్స్ ఉన్నా బాగా మీకు రెగ్యులర్గా పింపుల్స్ ఉండే వాళ్ళు మాత్రం డే బై డే అప్లై చేసుకోండి ఆల్టర్నేటివ్ డేస్. మామూలుగా అయితే వీక్లీ ట్వైస్ ఈ ప్యాక్ వేసుకుంటూ ఉండండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఇదండి నేను ప్యాక్ వేసేసి తీసేసాను, చాలా సాఫ్ట్గా చూడండి, ఏ డ్రైగా కూడా ఉండదు. డెడ్ స్కిన్ ఏదన్నా ఉంటే బాగా పోతుంది, చాలా ఇలా అనగానే సాఫ్ట్గా ఉంటుంది మన స్కిన్. తప్పకుండా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.